ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డయోడ్ అండ్ ఐసిస్లో మనకి ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం ఫస్ట్ స్టెప్ పీ సబ్ట్రాక్ట్ అనేది పీ సబ్ట్రాక్ట్ తీసుకుంటాం పీ సబ్ట్రాక్ట్లో మనకి ఎన్ఎపిటాక్సికల్ లేయర్ అనేది ఫామ్ అయిద్ది సో ఎన్ఎపిటాక్సికల్ లేయర్ ఫామ్ అయిన తర్వాత పీ సబ్ట్రాక్ట్లో మనకి ఎన్ఎపిటాక్సికల్ లేయర్ ఫామ్ అయ్యింది సో ఇది ఆఫ్టర్ ది స్పాట్ అంటే ఎస్ఏ ఓ లేయర్ ఇచ్డ్ ఆఫ్ అయ్యి అంటే ఎస్ఏ ఓటు లేయర్ అనేది మనకి పీస్ అప్ట్రాక్ట్ దగ్గర రిమూవ్ అయ్యి ఇచ్చింగ్ ప్రాసెస్ అనేది ఎక్స్పోజ్ అయ్యిద్ది ఓకేనా ఇచ్చింగ్ ప్రాసెస్ ఎక్కడ జరిగిందో అది మనకి ఎక్స్పోజ్ అయ్యిద్ది సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ సో సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది ఎక్కడైంది సో డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది డిఫ్యూజన్ ఆఫ్ పీ టైప్ ఇంప్యూరిటీస్ సో పీ టైప్ ఇంప్యూరిటీస్ అనేది డిఫ్యూజన్ జరిగితే ఇక్కడ ఏంటంటే వ్యాఫర్ దెన్ పుట్ ఇన్ టు ఏ డిఫ్యూజన్ ఫర్నెస్ అండ్ ట్రైవాలెంట్ ఐటమ్స్ అనేవి డిఫ్యూజన్ జరిగి జరిగి ఇంటూ ఎపిటాక్సికల్ లేయర్ సో ఎపిటాక్సికల్ లేయర్లోకి ఏం జరుగుతుంది ట్రైవాలెంట్ ఐటమ్స్ అనేవి డిఫ్యూజన్ అవుతున్నాయి సో ట్రైవాలెంట్ ఐటమ్స్ అనేవి చేంజింగ్ ద ఎక్స్పోజ్డ్ ఎప్ ఎపిటాక్సికల్ లేయర్ ఫ్రమ్ ఎన్ సెమీ కండక్టర్ టు పి సెమీ కండక్టర్ అంటే ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ నుంచి పీ టైప్ సెమీ కండక్టర్ మనకి ఎక్స్పోజ్ ఎపిటాక్స్కల్ లేయర్ అనేది ట్రైవాలెంట్ ఐటమ్స్ చేంజింగ్ చేస్తున్నాయి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనకి వి గెట్ ఐస్లాండ్ ఆఫ్ ఎన్ టైప్ మెటీరియల్ అండర్ ద ఓ టూ లేయర్స్ లోని సో దిఫ్యూజన్ ఆఫ్ పీ టైప్ మెటీరియల్స్ అనేవి ఇంప్యూరిటీ పీ టైప్ ఇంప్యూరిటీస్ అనేవి ఇక్కడ మనకి డిఫ్యూజన్ జరగడం వల్ల ఏంటంటే ఎన్ టైఫ్ మెటీరియల్స్ అండర్ ద ఎస్ఏఓ టూ లేయర్ ఎన్ టైఫ్ మెటీరియల్స్ అనేవి ఎస్ఐ ఓ టూ లేయర్కి అండర్ అంటే కింద మనకి ఎస్ఐఓ టూ లేయర్స్ షోన్ చేస్తున్నాయి సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డిఫ్యూజన్ ఆఫ్ పీ టైఫ్ ఇంప్యూరిటీస్ జరిగిన తర్వాత అప్పుడు మనకి థర్డ్ స్టెప్ ఏంటండి ఫుల్గా మనకి ఎస్ఏ ఓ టూ లేయర్ అనేది ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ నుంచి మనం చెప్పుకునే థర్డ్ స్టెప్ పాయింట్ ఏంటి ప్యూర్ ఆక్సిజన్ పాస్డ్ ఓవర్ ద వ్యాఫర్ వ్యాఫర్లో మనకి ప్యూర్ ఆక్సిజన్ అనేది పాస్డ్ ఓవర్ అయినప్పుడు కంప్లీట్ ఎస్ఏ ఓ టూ లేయర్ అనేది షోన్ చేస్తుంది ఓకేనా దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్ సో ప్యూర్ ఆక్సిజన్ అనేది పాస్డ్ ఓవర్ అయినప్పుడు వేఫర్ టు ఫామ్ ఏ కంప్లీట్ ఓ టూ లేయర్ అండి దిస్ ఈస్ ద థర్డ్ స్టెప్ సో దట్స్ వై ఇక్కడ ఎస్ఏ ఓ టూ లేయర్ అనేది మనకి ఫుల్గా ఫామ్ అయింది ఓకేనా ఇది ఎస్ఏ ఓ టూ లేయర్ ఎస్ఏ ఓ టూ లేయర్ అనేది ఫుల్గా ఫామ్ అయింది ఇది ఎన్ ఎపిటాక్స్కల్ లేయర్ ఇది పీటైఫ్ సబ్ట్రాక్ట్ సో ఇది థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ వచ్చి మనకి విండో క్రియేట్ అవ్వాలి ఎందుకు విండో క్రియేట్ అవ్వాలి ఇప్పుడు మనకి ఎన్ టైఫ్ ఎన్ టైప్ ఆఫ్ పీ టైప్ మెటీరియల్ అనేది మనకి ఎప్టాక్సికల్ లేయర్ నుంచి చేంజింగ్ అవుతుంది పీ టైప్ ఎన్ టైప్ మెటీరియల్ అనేది అండర్ ద ఎస్ఏ ఓ టూ లేయర్ అని చెప్పుకున్నాం కదా సో ఇక్కడ ఏంటంటే డిఫ్యూజన్ ఇంటు ద ఇపిటాక్సికల్ లేయర్ ఐస్లాండ్ ఆఫ్ పీ టైప్ మెటీరియల్ పీటైప్ మెటీరియల్ అనేది ట్రైవాలెంట్ యాటమ్స్తో డిఫ్యూజన్ జరిగి ఎపిటాక్సికల్ లేయర్ నుంచి మనకి ఐస్ల్యాండ్ ఆఫ్ పీటైఫ్ మెటీరియల్ ఫామ్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి పాస్ ట్రైవాలెంట్ యాటమ్స్ ట్రూ త్రూ ద విండో విండో నుంచి మనకి యాటమ్స్ అనేవి పాస్ అవ్వాలి సో యాటమ్స్ అనేవి విండో నుంచి పాస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి అక్కడ విండో అనేది క్రియేట్ అవ్వాలి అంటే మనకి సమ్ హోల్ ఆ ప్లేస్ని పాస్ అయిన తర్వాత ఎస్ఏఓ టూ లేయర్ అనేది రిమూవ్ అయితే కనుక అక్కడ విండో క్రియేట్ అయ్యి విండో నుంచి మనకి ఎన్ టైం మెటీరియల్ అనేది మనకి ఎన్ ఎడక్స్కల్ లేయర్లోకి ఛార్జ్ క్యారియర్స్ అనేవి పాస్ అవుతాయి సో ఇక్కడ ఏంటంటే మనకి ది హోల్ దాని ఇచ్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద లేయర్ సెంటర్ ఆఫ్ ద లేయర్లో మనకి ఇచ్చింగ్ ప్రాసెస్ జరిగి అక్కడ మనకి ఎస్ఏ ఓటు లేయర్ అనేది రిమూవ్ అవ్వాలి సో ఇక్కడ ఎక్స్పోజింగ్ ద ఎపిటాక్సికల్ ఎన్ ఎపిటాక్సికల్ లేయర్ అనేది ఎక్స్పోజింగ్ చేస్తుంది అక్కడ విండో దగ్గర చూడండి ఎన్ ఎపిటాక్సికల్ లేయర్ అనేది ఎక్స్పోజ్ చేస్తుంది సో ఇక్కడ హోల్ ఎస్ఏ ఓటు లేయర్ ఈజ్ కాల్డ్ విండో ఎస్ఏ ఓటు లేయర్ హోల్ని ఏమంటున్నాం మన ఇక్కడ విండో అంటున్నాం సో ఈ విండో నుంచి మనకి ఇంప్యూరిటీస్ అనేవి పాస్ ఓవర్ ద ఎన్ఎపిటాక్సికల్ లేయర్ సో ఎన్ఎపిడాక్సికల్ లేయర్లోకి మనకి ఇంప్యూరిటీస్ అనేవి పాస్ అవ్వాలి ఇక్కడ ఇంప్యూరిటీస్ అనేవి పాస్ అవ్వడానికి మనకి ఎస్ఏ ఓటు లేయర్ అనేది రిమూవ్ అయితే మాత్రమే మనకి ఎన్ఎపిడాక్సికల్ లేయర్ కానీ పీస్ అప్ట్రాక్ట్ కానీ ఇక్కడ మనకి పీ పీస్ అప్ట్రాక్ట్లో ఆల్రెడీ మెటీరియల్ అండ్ పీ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయని చెప్పుకున్నాం సో ఎన్ఎపిడాక్సికల్ లేయర్లోకి మనకి గ్యాప్లోకి మనకి ఇంప్యూరిటీస్ అనేవి పాస్ అవ్వాలి అంటే విండో క్రియేట్ అవ్వాలండి ఎస్ఐ ఓటూ లేయర్ అనేది రిమూవ్ అవ్వాలి సో అది పీస్ అప్ట్రాక్ట్ దగ్గర ఎస్ఐ ఓటూ లేయర్ అనేది రిమూవ్ అయితే మనకి ఓన్లీ డిఫ్యూజన్ మాత్రమే జరుగుతుంది పీ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్కి కానీ ఇక్కడ మనకి విండో క్రియేట్ అయితే మనకి ఇంప్యూరిటీస్ అనేవి అన్ని ఎపిటాక్సికల్ లేయర్లోకి ఫామ్ అవుతున్నాయండి అంటే చేంజింగ్ అవుతున్నాయి పాస్ట్ ఓవర్ అవుతున్నాయి సో ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ని ఎపిటాక్సికల్ లేయర్లోకి ఎన్ ఎపిటాక్సికల్ లేయర్ అనేది ఫామ్ అయిన తర్వాత మన మనకి హోల్ ఎస్ఏఓ టూ లేయర్ని విండో అంటున్నాం సో ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి విండో క్రియేట్ అయిన తర్వాత ఫిఫ్త్ స్టెప్లో ఏంటంటే మనకి ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఎన్ ఎపిటాక్స్కల్ లేయర్లోకి మనకి ఏంటి పీ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది డిఫ్యూజన్ ఉంటుంది ఎపిటాక్స్కల్ లేయర్ అవ్వాలి సో ఇక్కడ నౌ పాస్ ట్రైవాలెంట్ ఐటమ్స్ త్రూ ద విండో విండో నుంచి పాస్ ట్రైవ్యాలెంట్ ఐటమ్స్ అనేవి పాస్ అవుతున్నప్పుడు ట్రై వ్యాలెంట్ యాటమ్స్లో డిఫ్యూజన్ జరిగి ఇంటూ ఎప్టాక్స్కల్ లేయర్లోకి ఐస్ల్యాండ్ ఆఫ్ పీ టైప్ మెటీరియల్ అండ్ షోన్ ఇన్ సో ఇక్కడ పీ టైప్ మెటీరియల్ అనేది మనకి పీ టైప్ మెటీరియల్ అనేది ఇక్కడ సో పీ టైప్ మెటీరియల్ అనేది మనకి విండో నుంచి త్రూ విండో నుంచి డిఫ్యూజన్ ఇంటూ ద ఎఫ్టాక్స్కల్ లేయర్ అండి ఓకేనా దిస్ ఇస్ ద ఫిఫ్త్ స్టెప్ ఇది ఎన్ ఎఫ్టాక్స్కల్ లేయర్లోకి మనకి ట్రైవ్యాలెంట్ ఐటమ్స్ అనేవి పాస్ త్రూ ద విండో విండో నుంచి మనకి ఏం జరిగింది ట్రైవ్యాలెంట్ ఐటమ్స్ అనేవి పాసింగ్ అయింది సో డిఫ్యూజన్ ఇంటూ ద ట్రైవ్యాలెంట్ ఆటమ్స్ డిఫ్యూజన్ ఇంటూ ద ఎపిటాక్స్కల్ లేయర్ టు ఫ్రమ్ ఎన్ ఐస్ల్యాండ్ ఆఫ్ పీట మెటీరియల్ ఓకే ఇది ఫిఫ్త్ స్టెప్ సిక్స్త్ స్టెప్ వచ్చి సిక్స్త్ స్టెప్ వచ్చి మనకి ఏంటంటే ఎస్ఏ ఓటు ఓటులు అనేది ఫామ్ అయ్యే వాళ్ళు మళ్ళీ ఓకేనా విండో క్రియేట్ అయ్యి మనకి పీ టైప్ మెటీరియల్ ఆఫ్ ఐస్ల్యాండ్ ఆఫ్ పీ టైప్ మెటీరియల్ అనేది ఎపి టెక్స్కల్ లేయర్లోకి డిఫ్యూజన్ అయిందని చెప్పుకుంటున్నాం ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మనకి డయోడ్ అనేది మనకి ఎస్ఏ ఓ టూ లేయర్ ఫుల్గా ఫామ్ అయిన తర్వాతే మనకి కనెక్ట్ చేస్తాం టెర్మినల్ వన్ అండ్ టెర్మినల్స్ టూ సో ఇక్కడ సిక్స్త్ స్టెప్లో వచ్చేసి మనకి ఫుల్గా ఓ టూ లేయర్ అనేది ఫామ్ అవ్వాలి సో ప్యూర్ ఆక్సిజన్ అనేది పాస్ట్ ఓవర్ అయిన తర్వాత అయితే అక్కడ మనకి వ్యాఫర్ మనకి మనకేంటి ఫుల్ ఎస్ఏ ఓటు లేయర్ అనేది ఫామ్ అవ్వాలి అగైన్ సో ఇక్కడ ఎగైన్ ఫామ్డ్ ఆన్ ద వేఫర్ బై పాసింగ్ ప్యూర్ ఆక్సిజన్ ఓవర్ ద షోన్ షోనిన్ సో ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ అనేది ఫామ్ అయిన తర్వాతనే పాస్డ్ ఓవర్ అయిన తర్వాతనే మనకి ఎస్ఏ ఓటు లేయర్ అనేది ఫుల్గా ఫామ్ అవుద్ది సో ఇక్కడ ఎస్ఏ ఓటు లేయర్ అనేది ఫుల్గా ఫామ్ అయ్యి ఈ ఎస్ఏ ఓటు లేయర్ అనేది ఫుల్గా ఫామ్ అయ్యి ఇక్కడ మనకి టెర్మినల్ వన్ అండ్ టెర్మినల్ టూ టెర్మినల్స్ని యాడింగ్ చేయడం అనేది సెవెంత్ స్టెప్లో జరిగింది సో ఓ టూ లేయర్ ఫామ్ అవ్వడం ఫస్ట్ స్టెప్ సో ఇక్కడ ఏంటంటే మనకి ఆక్సిజన్ ప్యూర్ ఆక్సిజన్ అనేది ఫామ్ అవడం వల్ల ఓకేనా ఓకేనా ప్యూర్ ఆక్సిజన్ ఫామ్ అవ్వాలి ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ ఫామ్ అయినప్పుడు అగైన్ ఓ టూ లేయర్ అనేది ఫామ్ అయింది ఇక్కడ మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద సబ్ట్రాక్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ అలా ఎలా అవుతుందండి ఫస్ట్ మనకి పీ సబ్ట్రాక్ట్ ఉంది ఎన్ హెప్టాక్సికల్ లేయర్ ఉంది తర్వాత మనకి పీ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది పాస్డ్ ఓవర్ అయ్యిందని చెప్పుకుంటున్నాం ఎక్కడికి ఇక్కడ చూడండి స్టెప్లో ఇది బ్లూ మార్క్ ఈజ్ ద పీ సబ్ట్రాక్ట్ పీ సబ్ట్రాక్ట్ సో నెక్స్ట్ ఎన్ టైప్ ఆఫ్ హెప్టాక్సికల్ లేయర్ నెక్స్ట్ పీ టైప్ మెటీరియల్ అనేది డిఫ్యూజన్ ఇన్ టు ద విండో నుంచి డిఫ్యూజన్ అనేవి పీ టైప్ ఆఫ్ ఐస్ల్యాండ్ ఆఫ్ పీ టైప్ మెటీరియల్స్ సో పిఎన్ జంక్షన్ డయోడ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద సబ్ట్రాక్ట్ ఈ సబ్ట్రాక్ట్లో మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఫామ్ అయింది ఓకేనా సో వచ్చేసి ఎస్ఏ ఓటు లేయర్ ఫామ్ అయిన తర్వాత మనకి డయోడ్లో పీ టైప్ ఆఫ్ మెటీరియల్ అని చెప్తున్నాం తర్వాత ఎన్ ఎపటాక్స్ లేయర్ అని చెప్తున్నాం పీ సబ్ట్రాక్ట్ అని చెప్తున్నాం సో ఈ సబ్ట్రాక్ట్లో వచ్చేసి మనకి ఏం ఫామ్ అయింది పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఫామ్ అయింది పిఎన్ జంక్షన్ ఫామ్ అయిన తర్వాత మనకి డయోడ్ చూడండి పిఎన్ జంక్షన్ డయోడ్ ఫామ్ అయిన తర్వాత ఆ డయోడ్కి టెర్మినల్ వన్ అండ్ టెర్మినల్ టూ మనం ఏం చేయాలి యాడ్ చేయాలి దేనికి ఎస్ఏఓ టూ లేయర్ దగ్గర మనం టెర్మినల్ వన్ నిర్మినల్ టూని యాడ్ చేయాలి సో దిస్ ఇస్ ద టెర్మినల్ వన్ అండ్ టెర్మినల్ టూ టెర్మినల్ వన్ అండ్ టెర్మినల్ టూ దిస్ ఇస్ ద టెర్మినల్ వన్ టెర్మినల్ వన్ అండ్ టెర్మినల్ టూ టూ టెర్మినల్స్ ఆర్ యాడెడ్ ఎస్ఏ టూ లేయర్ సో ఇక్కడ టూ టెర్మినల్స్ని మనం అటాచ్ ద టెర్మినల్స్ లాస్ట్ స్టెప్లో ఏంటి అటాచ్ ద టెర్మినల్స్ టెర్మినల్స్ని యాడ్ చేస్తున్నాం పర్పస్ ఏంటంటే ఇక్కడ వి ద ఎస్ఏ ఓ టూ లేయర్ అట్ డిజైర్డ్ లొకేషన్స్ యాజ్ షోని అంటే డిజైర్ లొకేషన్స్లో మనం ఇచ్చింగ్ ప్రాసెస్ దగ్గర ఎస్ఏ ఓ టూ లేయర్ దగ్గర ఇచ్చింగ్ ఎక్కడైతే డిజైర్ లొకేషన్స్లో జరిగిందో ఆ స్పెసిఫిక్ లొకేషన్స్ దగ్గర మనం టెర్మినల్ వన్ అండ్ టెర్మినల్ టూస్ని అటాచ్ చేస్తున్నాం సో ఇక్కడ టెర్మినల్ వన్ అండ్ టెర్మినల్ టూస్ని అటాచ్ చేసిన స్పెసిఫిక్ లొకేషన్స్ ఏమున్నాయి అంటే ఇక్కడ పీ టైప్ ఆఫ్ మెటీరియల్ దగ్గర ఒకటి దిస్ ఈస్ ద పీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఓకేనా ఇది ఎన్ ఎన్ఎప్టాక్స్కల్ లేయర్కి దగ్గరలో కనెక్ట్ చేసింది సో ఇక్కడ ఎస్ఏఓ టూ లేయర్లో టూ కనెక్షన్స్ మనకి టెర్నల్ వన్ అండ్ టెర్నల్ టూ దగ్గర డిజైర్డ్ లొకేషన్స్లో మనకి కనెక్ట్ అయి ఉన్నాయి ఓకేనా డిజైర్డ్ లొకేషన్స్ దగ్గర మనకి కనెక్ట్ చేసాం సో ఇక్కడ ఏంటంటే బై డిపాజిటింగ్ మెటల్ అట్ దిస్ లొకేషన్స్ వి మేక్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ విత్ ద యానోడ్ అండ్ క్యాథోడ్ ఆఫ్ ద ఇంటిగ్రేటెడ్ డయోడ్స్ సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ డయోడ్ అనేది మనకి ఫామ్ అవ్వడం కోసం ఇప్పటి వరకు మనం ఏం చేసాం పిఎన్ జంక్షన్ డయోడ్ ఫామ్ అవ్వాలి అంటే దీంట్లో మనకి వి మేక్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ విత్ యానోడ్ అండ్ క్యాథోడ్స్కి మనకి ఎలక్ట్రికల్ కాంటాక్ట్ అనేది క్రియేట్ చేయడం కోసం యానోడ్ అండ్ క్యాథోడ్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ డయోడ్ డయోడ్కి యానోడ్ అండ్ క్యాథోడ్ ఇంటిగ్రేటెడ్ డయోడ్ని క్రియేట్ చేసాం సో ఇక్కడ మనకి లాస్ట్ మనకి డయోడ్ అనేది క్రియేట్ అయింది కాబట్టి షోస్ ద సర్క్యూట్ సింబల్ ఆఫ్ ద డయోడ్ డయోడ్ సర్క్యూట్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని షోన్ చేయడమే సెవెంత్ స్టెప్ సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంది సో మనకి ఏ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అన్నది తెలియాలంటే ఫస్ట్ మనకి డయాగ్రామ్స్ ఇక్కడ ఉన్న స్టెప్ బై స్టెప్ ప్రాసెసెస్కి ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్లో ఇక్కడ మనకి ఏమున్నాయి డయాగ్రామ్స్ అనేవి ఉన్నాయి ఈచ్ స్టెప్కి డయాగ్రామ్స్ ఉన్నాయి ఆ స్టెప్లో ఏం జరుగుతుంది అనేది క్లియర్గా మనకి డయాగ్రామ్స్ చూస్తే తెలియాలి ఓకేనా సో దాన్ని బట్టి మనం సెవెన్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి రాసేయచ్చు Okay, now this is the fabrication of diode and monolithic IC. Okay, now.